దరహాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాత నమ ఇంట్లో తరచూ గొడవలు ఏదో ఒక సమస్య తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి సమయాలలో కనుక మనకి ఏం పఠిస్తే మన కష్టాలు తీరుతాయని మనం ఆలోచిస్తూ ఉంటాము అలాంటి సమయంలో కాలభైరవ అష్టకం కొంత ఉపశమనాన్ని ఇస్తుందని మనకి మన పండితులు చెబుతూ ఉన్నారు చాలా క్ష మనకి శైవ క్షేత్రాల్లో కనిపించే విగ్రహం కాలభైరవుడు ముఖ్యంగా కాశీనగరంలోనే కాదు చాలా దేవాలయాల్లో కాలభైరవుడు క్షేత్రపాలకుడు సాధారణంగా కాలభైరవ స్వరూపం మనకి భయాన్ని కలిగించేదిగా ఉంటుంది సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి ఆయన్ని పూజిస్తే కాలాన్ని మార్చలేకపోయినా పరిస్థితుల్ని మనం అనుకూలంగా మార్చుకోవచ్చని చెబుతారు శనివారం మంగళవారాలు కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైన రోజులు ఈ రోజుల్లో కాలభైరవుడిని పూజించిన కనీసం కాలభైరవాష్టకం పఠించిన అనారోగ్య బాధలు అనవసర కలహాలు తొలగిపోతాయని చెబుతారు అయితే మనకి కాలభైరవ అష్టమి అనేది వస్తుంది ఆ రోజు తప్పకుండా దీన్ని పఠించడానికి ప్రయత్నించండి అలాగే స్వామివారికి గనక ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా గనక మీరు నివేదన చేసి దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా కష్టాలు అనేవి తీరుతాయి కాలభైరువుని అష్టభైరవ రూపాల్లోనూ అరవై నాలుగు రూపాల్లోనూ కొలిచే సాంప్రదాయం కూడా ఉంది చాలా శైవక్షేత్రాలలో కాలభైరువుడే క్షేత్ర పాలకునిగా ఉంటాడు వారణాసి ఉజ్జయిని వంటి పుట్టి పుణ్యక్షేత్రాల్లో ఈ స్వామికి ఉన్నటువంటి విశిష్టత అయితే అంతా ఇంత కాదు సునక వాహనంగా నాగులు చెవిపోగుగా పులి చర్మం అంబరంగా కనిపించే ఈ భైరవుడు ఉగ్రమూర్తే కానీ భక్తుల పాలిట శుభశంకరుడు కాలభైరవుని పూజిస్తే రుణ బాధలు దారిద్ర్య బ్రాధలు అలాగే అనారోగ్యం లాంటి సమస్యలు తీరిపోతాయని నమ్మకం కాలభైరవాష్టమి రోజున ఉపవాసం ఉండి రాత్రివేళ కనుక జాగారం చేస్తే కాలభైరవునికి అర్ధరాత్రి పూజ అనేది చాలా ముఖ్యం అన్నమాట ఆయనకి రాత్రి పూజ అనేది రాత్రి ఆరాధనది ప్రీతి అని చెబుతారు అందుకని కొన్ని క్షేత్రాలలో కాలభైరవుని రాత్రి కూడా పూజిస్తారు ఈరోజు కనుక కాలభైరవుడు ఉన్నటువంటి గుడికి వెళ్ళి అక్కడ స్వామికి నేతి దీపాలు వెలిగించి కలకండను కనుక నివేదిస్తే కలకండా అంటే పటికీ బెల్లాన్ని గనక నివేదన చేస్తే మీకున్నటువంటి రుణ బాధలు అలాగే మీకున్నటువంటి కష్టాలు మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలుగుతాయి ఒకవేళ మీకు ఇవన్నీ తు. కుదరలేదండి కనీసం కాలభైరవ అష్టకం ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నించండి అనవసరమైనటువంటి కలహాలైతే తొలగిపోతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం